ஸ்ரீ குருப்பியோ நம ஸ்ரீமாத்ரே நம. லக்ஷ்மீம் க்ஷீரசமுத்ரராஜதனயாம் ஸ்ரீரங்கதாமீஸ்வரீம் தாசீபூதசமஸ்ததேவவனிதாம் லோகைகதீபாங்குராம் ஸ்ரீமன்மந்தகடாட்சலப்தவிபவத்ப்ரஹ்மேந்திரகங்காதராம் த்வாம் த்ரைலோக்கியகுடும்பினீம் சரசிஜாம் வந்தே முகுந்தப்ரியாம். ఈ నక్షత్రాల రోజున మనం ఏదైనా తీసుకుంటే అది మనకు జీవితాంతం మన దగ్గరే ఉండిపోతుంది. అది డబ్బైనా, ఆస్తి అయినా, స్త్రీ అయినా, ఏదైనా సరే ఈ నక్షత్రాల రోజున తీసుకోవాలి, కలిసి వస్తాయి. అవి ఏ నక్షత్రాలు? ముఖ్యంగా మనం ఒక వ్యవహారం చేసేటప్పుడు ఆ వ్యవహారంలో మనం ఏం ఆలోచిస్తాం, దానివల్ల మనకి లాభం జరగాలి అని ఆలోచిస్తాం. ఏ వ్యవహారంలో కూడా ఎవడు కూడా నష్టపోవాలని ఎవడు ఆలోచించడు, లాభం జరగాలని ఆలోచిస్తాడు. అయితే నేను ఇందా ఇప్పుడు చెప్పబోయే నక్షత్రాల గురించి మీకు ఫస్ట్ నేను కాంట్రా ఇండికేషన్, మీరు ఈ పని చేసేటప్పుడు బేసిక్ ఎలిమెంట్స్ ఫాలో అవ్వండి. మీరు వ్యవహారం చేస్తున్న వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, దానివల్ల మోసపోతున్నారా ఏంటి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, ఇవన్నీ మీరు బేసిక్ ఫాలో అవ్వండి. నేను ఒక వీడియోలో చెప్పాను, పుష్యమి నక్షత్రం రోజున మీరు బంగారం ఉంటే మంచిది అని చెప్పాను. కింద నాకు ఒక కామెంట్ పెట్టారు ఎవరో పెద్ద ఆయన, మీరు పుష్య నక్షత్రం చెప్పారు, బంగారం ఉన్నాను, తర్వాత ఉన్న బంగారం కూడా తీసుకుపోయి నేను లాకర్లో నేను కుదువ పెట్టాల్సి వచ్చిందని. అది నీ ఫైనాన్షియల్ స్టేటస్, అది నువ్వు నీ ఫైనాన్షియల్ స్టేటస్ని సరిగ్గా పెట్టుకోకపోతే అది నీ ప్రాబ్లం. అది బంగారం ఉంటే నీకు అదృష్టం కలిసి వస్తుందని అంటే కాదు. అది హౌ యు ఆర్ మెయింటైనింగ్ అర్థశాస్త్రం అని తెలవాలి, జ్యోతిషాస్త్రజ్ఞుని ఫాలో అవ్వాలి. నువ్వు నీ యొక్క విచక్షణను వాడకపోతే పోతాయి డబ్బులు, మరి అంతే కదా. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఈ వ్యవహార కౌశల్యత, ఈ వ్యవహారం లోపల ఈ నక్షత్రం రోజున మీరు కొంటే, మీరు కనుక వాటిని ఆ రోజు కనుక స్వీకరిస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి. మీకు ఉదాహరణకి ఎవడైనా మీకు అప్పుల వాడు సతాయిస్తున్నాడు, వాడు డబ్బులు ఇవ్వట్లేదు, హస్తా నక్షత్రం రోజున వాడి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి, అరే నాయన నీ దగ్గర డబ్బులు లేకున్నా పర్వాలేదురా, కనీసం నాకు 100 రూపాయలండి, 1000 రూపాయలండి, ఎంతో కొంత. హస్తానక్షత్రం రోజున గురుహోరలో డబ్బులు తీసుకోండి. ఏ రోజైతే హస్తానక్షత్రం ఉంటుందో ఆ రోజు 100 రూపాయలు 1000 రూపాయలు వాటి చేతికించి ఆ గురుహోరలో తీసుకోండి, ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోండి. ఆటోమేటిక్గా మీకు అతని దగ్గర నుంచి డబ్బులు రావడం స్టార్ట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. హస్తే పరహస్తే గతం గత అనేది శాస్త్రం. హస్తానక్షత్రంలో మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాదు, తీసుకుంటే మళ్ళీ మీరు తిరిగి ఇవ్వరు. ఇది హస్తానక్షత్రం ఉన్న గుణం. కాబట్టి హస్తానక్షత్రం రోజున మీరు ఎవరైనా డబ్బులు ఇవ్వని వాళ్ళు మేము మొండి బక్కాలు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి హస్తానక్షత్రంలో తీసుకోండి. ముఖ్యంగా గిఫ్ట్ డీడ్లు చేయించుకుంటారు కొంతమంది, తర్వాత లోన్లు తీసుకుంటారు, కానీ ఆ లోన్లు ఎక్కడ పడిపోతారో తెలియదు. హస్తానక్షత్రం రోజున రిజిస్ట్రేషన్ చేసుకోండి, 100% మీరు ఆ లోన్ క్లియర్ చేస్తారు, బాగుంటుంది. శ్రవణ నక్షత్రము కూడా బాగుంటుంది, హస్త, శ్రవణ, రోహిణి. ఈ 3 నక్షత్రాల్లో వ్యాపారం ట్రాన్సాక్షన్ అంటే పొందడం, అంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసి వాటిని తీసుకుంటున్నారు, యు ఆర్ నాట్ గివింగ్, మీరు డబ్బులు ఇచ్చి దానికి రెట్టింపు దాన్ని అధికంగా ఉన్నదాన్ని మీరు స్వీకరిస్తున్నారు. అంటే అక్కడ మీ పై చేయి ఉంటుంది, ఐదర్ ఇల్లు కొనుక్కోవడము, లేకపోతే స్థలాన్ని కొనుక్కోవడము, లేకపోతే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అగ్రిమెంట్ చేసుకోవడము. ఇవి రోహిణి హస్తాశ్రవణాలు చాలా బాగుంటాయి, శంకుస్థాపన కూడా చాలా బాగుంటుంది, గృహం ఇల్లు స్టార్ట్ చేయాలి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలలో, అండ్ వన్ మోర్ ఇంకొన్ని నక్షత్రాలనే చెప్తానండి, పూర్వాషాఢ నక్షత్రము, అదేవిధంగా పుబ్బా నక్షత్రము, అలాగే చిత్తా నక్షత్రము. ఈ నక్షత్రాలలో మీరు ట్రాన్సాక్షన్స్ ఏవైనా భూమికి సంబంధించినటువంటి, ముఖ్యంగా చిత్తా నక్షత్రంలో భూమికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే కనుక సక్సెస్ఫుల్ అవుతుంది, ఇల్లు భూమి కొనుక్కుంటే. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో ఏదైనా ఫిల్మ్ రిలేటెడ్ వ్యాపారం రిలేటెడ్ చేస్తే సక్సెస్ అవుతారు. పుబ్బా నక్షత్రం కూడా సేమ్ అంతే,
సో ఈ నక్షత్రాలు చాలా బాగా మంచి నక్షత్రాలు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, మీరు లాభపడడానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు డౌన్లోడ్ ఆప్షన్స్ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకోసం అంటే కొంతమందికి వాళ్ళకి ఇంటర్నెట్ సరిగ్గా లేక మాకు ఇది కావట్లేదు అని అంటున్నారు. కాబట్టి అందుకోసమే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చాను. మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోండి, వాట్సాప్లో కానీ మీకు ఫేస్బుక్లో కానీ చక్కగా షేర్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఇవన్నీ మంచి విషయాలు, మంచి విషయాలు 10 మందికి పంచుకోవాలి. మంచిని పంచితే మంచిని పెంచుతుంది. కాబట్టి ఇవి మంచి విషయాలు, చాలామందికి మంచి చేసేటివి. కాబట్టి మీ మిత్రులకు, బంధువులకు, అందరికి కూడా ఈ వీడియోలు దయచేసి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినభవంతు, శ్రీమాత్రేణ.